హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. సో తెలంగాణ రాష్ట్రంలో అందరు కూడా ఢిల్లీకి పోతా ఉన్నారు, వస్తా ఉన్నారు. రాజకీయ నాయకులందరూ ఢిల్లీ నుంచే లాబింగ్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా నేను మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అధ్యక్షుల మార్పు గురించి. ఎందుకంటే ప్రస్తుత పిసిసిఏ తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ మొదలైంది. సో దీనికోసం ఢిల్లీలో కూడా చర్చలు, చాలా విపరీతమైనటువంటి చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క తెలంగాణ బీజేపీ అధ్యక్షుల గురించి పోటా పోటీగా నడుస్తూ ఉన్నది, మాటల యుద్ధం నడుస్తూ ఉన్నది. సో సుమారుగా ముగ్గురు నలుగురు అధ్యక్ష పదవుల కోసం పోటీ పడతా ఉన్నారు. సో దీంట్లో విపరీతమైనటువంటి, అంటే వాళ్ళు వీలైనరా, వీళ్ళు వాళ్ళైనరా అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది వరకు గతంలో కాదు ప్రస్తుతం కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండేవి, లోపల కొట్లాటలు ఉండేవి, ఒకటి పైకి ఎదుగుతుంటే ఇంకోటి కాలువట్టి గుంజాలన్న ఆలోచన ఉండేది. కానీ వీటి రికార్డ్ని బ్రేక్ చేస్తూ సరికొత్తగా రీసెంట్ టైమ్స్లోనే మరి తెలంగాణలో బీజేపీలో ఒకటే కొట్లాటలు, పంచాయతీలు, ఇంటర్నల్ పాలిటిక్స్, ఒకరికొకరు మాటల యుద్ధం, పరస్పర యుద్ధాలు చేసుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరికి అర్హత ఉన్నది బీజేపీలో అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ వారం రోజుల్లో తెలంగాణకి ఒక కొత్త అధ్యక్షుడిని తీసుకురావాలని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ ఆలోచిస్తూ ఉంది. సో చాలా మంది లాబింగ్ చేసుకుంటా ఉన్నారు, వెళ్తా ఉన్నారు. సో ఇదిలా ఉంటే ఒక గొప్ప వ్యక్తి రీసెంట్ టైమ్స్లో రీసెంట్గా బీజేపీ పార్టీలోకి వచ్చి సో కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. సో ఒక్కసారి ఆ వీడియో మీకు చూపించిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు, నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నా అనేది కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. నలుగురు ముఖ్యమంత్రితో కొట్టాయిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్ లో కొట్టగా వస్తుంది. ఇంతదాన్ని అంటే ముఖ్యమంత్రి టాల్ పర్సనాలిటీ సార్, కాన్సిడెంట్ పెట్టుకుంటే అడ్డం అని చెప్పి, కానీ రాయసీమతో కూడా పెట్టుకోండి. ఈ తరగా ఎక్కడ పెట్టుకుంటూ రాజేంద్ర గారే గారు ఇప్పుడు చదివిన మాటలు బయటికి రాకపోవచ్చు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు బయటికి రావచ్చు. ఆనాడు ఆయన నన్న మాట బయటకి వచ్చిన తెలుసా, గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్నది, నన్ను గట్లంటావా అని ఇట్లా అంటాను. పేర్కొన్నాడు మా పత్రులు, ఏ ఒక్క రూపాయి అన్నాడు, మీ అబ్బాయి జాగ్రత్త అనుకుంటావా, మీ అబ్బాయి జాగ్రత్త అనుకుంటావా అన్నది. మాకు దాంతో అప్పుడు కలుసుకోవడం నవ్వుకుంటాం మేము. వస్తే సర్వత్ర వస్తే సార్ ముఖ్యమంత్రి నాటి గొడవ తీసుకోలేదు అని చెప్పి చెప్పాను. నన్ను పొన్నిలో ఒక నిర్మాణం కదా సీట్ మీద ఇచ్చేది, పొన్నిలో ఒక నిర్మాణం కదా సీట్ మీద ఇచ్చేది, ఫలితం కాదు ఏ ఫలితం కావాలి. అరే సందర్భం వచ్చినప్పుడు, అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థానంలో కొంచెం దమ్ముడు కూడా కాదు గుంట పెట్టుకో, కుంభస్థానం కూడా పెట్టాను గట్టిగా చిన్నది కన్ను కాదు గా సీట్ మీద పడి వాడు పడరా. ఫలితం ఈ రాజ్యం అహంకారం నీ చేతి అధికారం కాదు, నువ్వు ఎందుకు కొట్టుకోరు తప్ప బాధపడదు తప్ప వీడి పడదు కాదు. నన్ను అనుకోండి పొన్నిలో ఒక నిర్మాణం కదా సీట్ మీద ఇచ్చేది, పొన్నిలో ఒక నిర్మాణం కదా సీట్ మీద ఇచ్చేది, ఫలితాలు కాదు ఏ ఫలితం కావాలి. అరే సందర్భం వచ్చినప్పుడు, అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థానంలో కొంచెం దమ్ముడు కూడా కాదు గుంట పెట్టుకో, కుంభస్థానం కూడా పెట్టాను గట్టిగా చిన్నది గది కాదు గా సీట్ మీద. సో ఇక్కడ ఈ వ్యాఖ్యల్ని ఉద్దేశించి బీజేపీలో దుమ్ము దుమారం రేగుతా ఉంది. సో కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా మాకు మా ఛానల్కి కాల్ చేయడం జరిగింది ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి. సరే మరి ఎందుకు ఇప్పుడు ఈటల రాజేందర్ అనే వ్యక్తి, అందరికీ కూడా తెలుసు కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి, అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఎప్పుడు కూడా జై శ్రీరామ్ అని కానీ లేకపోతే హిందుత్వవాదిగా కానీ లేకపోతే సాంప్రదాయాలు పద్ధతులు పాటించ తగిలినటువంటి వ్యక్తి మాత్రం కాదు. అందరికీ కూడా తెలుసు, అత్యంత సన్నిహితులకు తెలుసు, ఆయన అనుచరులకు తెలుసు, చాలా మందికి తెలుసు. సరే మొన్న మల్కాజ్గిరిలో గెలవగానే మరి ఆయనకి ఏమైందో తెలియదు, కానీ ఈ మల్కాజ్గిరిలో గెలవడానికి కారణం ఖచ్చితంగా మోడీ వేవ్ తప్ప ప్రత్యేకంగా ఈటల రాజేందర్ ముఖం చూసి మల్కాజ్గిరి ప్రజలైతే ఓట్లు వేయలేదని కూడా క్లియర్గా తెలుస్తాం. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ హైకమాండ్కు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. సో ఫస్ట్ నుంచి బీజేపీ అంటేనే కార్యకర్తలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చినటువంటి పార్టీగా చరిత్ర చెప్తా ఉంది. ఎంతోమంది
అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, ఎల్కే అద్వానీ దగ్గర నుంచి చాలా మంది బీజేపీని టైగర్, తెలంగాణ విషయానికి వస్తే మన టైగర్ నరేంద్ర గారు కావచ్చు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా బీజేపీని నమ్ముకున్న కార్యకర్తకి ఎవరికి కూడా బీజేపీ పార్టీ ఇప్పటి వరకు మోసం చేయలేదు. కార్యకర్తలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది, మొదటి ప్రాధాన్యంగా ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ ఎప్పుడైతే వలసలు వచ్చినాయో బీజేపీలో, అప్పటి నుంచి బీజేపీ ఇక గ్రహణం పట్టినట్టే బిహేవ్ చేస్తుందని కూడా తెలుస్తా ఉంది క్లియర్ గా. మన గ్రహణాలు ఎవరు బయట పార్టీలకు వెళ్ళి మార్చుకొని వచ్చి వాళ్ళ అనుచరులను కూడా మరి బీజేపీలో చేర్చి మొత్తం బీజేపీని భ్రష్టు పట్టించి అసలు సిసలైనటువంటి బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను పార్టీ పట్టించుకోకుండా పక్కన పెడుతోంది. మాట్లాడితే ఇటువంటి వ్యక్తులు, ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు మరి బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో హిందూయిజం గురించి ప్రత్యేకంగా కొట్లాడి మాట్లాడే వాళ్ళు ఇద్దరే ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో మొట్టమొదటి వ్యక్తి రాజాసింగ్. అటువంటి వ్యక్తిని పట్టుకొని, 3 సార్లు గెలిచినటువంటి రాజాసింగ్ లాంటి వ్యక్తిని పట్టుకొని ఈటెల రాజేందర్ గారు వాడు వీడు ఇది అది అని మాట్లాడడం, అరే తురే అని మాట్లాడడం అనేది సమంజసం కాదు. సో ఇది ఒక పెద్ద నిప్పు రాజుకుంది ఇప్పుడు తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే. సో ఏ రకంగా మరి రాజాసింగ్ లాంటి వ్యక్తిని పట్టుకొని వాడు వీడు, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఒక ఫైటర్ అయి ఉండాలి అన్నాడు. డెఫినెట్ గా అధ్యక్షులు ఫైటర్లు అయితేనే మరి ఇక్కడ రానున్న కాలంలో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి అంటే ఇప్పుడు ఫైటర్ గా కొట్లాడిన వ్యక్తే ఉండాలా మరి ఈయన చెప్పుకుంటున్నాడు. సరే ఈయన వ్యాఖ్యల గురించి మనము కాసేపు పక్కన పెడదాం, ఈయన వ్యాఖ్యల గురించి కాసేపు పక్కన పెడదాం. ఇందాక మనం మాట్లాడుకున్నట్టయితే మొట్టమొదటిగా హిందుత్వ గురించి ఏ సమస్య వచ్చినా, ఎవడే సెన్సేషనల్ కమెంట్స్ చేసినా, ఏదైనా ఫస్ట్గా రియాక్ట్ అయ్యేది ఎమ్మెల్యే రాజాసింగ్ గారు. ఆ తర్వాత హిందుత్వ గురించి పదే పదే మాట్లాడినటువంటి వ్యక్తి, మాస్ లీడర్, కార్యకర్తలకు అందరినీ కూడా తన హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. సో ఇక్కడ బీజేపీ నమ్ముకున్న కార్యకర్తల్ని మోసం చేయదు, పార్టీ హైకమాండ్ మోసం చేయదు అన్నదానికి రెండే రెండు ఎగ్జాంపుల్స్. ఒక కార్యకర్తగా తన జర్నీ మొదలు పెట్టినటువంటి మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మరి పార్టీ కోసం ఫస్ట్ నుంచి కూడా అదే పార్టీలో ఉండే ఒక పార్టీని నమ్ముకొని ఎప్పటి నుంచో ఆయన జీవితకాలం అంతా పార్టీలో ఉండబట్టే ఈ రోజున ఎంపీలుగా గెలిచి అధ్యక్షులుగా మారి మరి ఈసారి సెంట్రల్ మినిస్టర్, రెండవసారి సెంట్రల్ మినిస్టర్గా మరి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే రకంగా బండి సంజయ్ గారు, తెలంగాణలో అసలు బీజేపీ లేదే లేదురని ఆయన మొత్తం జీరో అయిపోయింది. మరి సౌత్ సైడ్లో మరి బీజేపీని ముందరికి నడిపించాలంటే ఒక మంచి మాస్ కార్యకర్త కావాలి అని చెప్పి, ఆ మంచి మాస్ లీడర్ ఎవరా అని చెప్పి జల్లెడ పట్టి వెతికితే బండి సంజయ్ లాంటి ఒక అద్భుతమైనటువంటి లీడర్, ఒక ఫైటర్ ఇక్కడ బీజేపీకి దొరికింది. సో అధ్యక్షులుగా ఇచ్చిండ్రు, ఒక సామాన్య కార్యకర్త తర్వాత కార్పొరేటర్గా ఎదిగి, కార్పొరేటర్గా ఎదుగుతూనే మరి అధ్యక్ష పదవి ఇస్తే ఆయన ఏకంగా జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి 40కు పైగా కార్పొరేషన్లను గెలిపించడం జరిగింది. సో ఒక మాస్ లీడర్గా బండి సంజయ్కు మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఎప్పుడైతే ఈటెల రాజేందర్ పార్టీలో అడుగు పెట్టిండో అప్పటి నుంచి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం షురు చేసిండు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అక్కడ బ్లాక్ మెయిల్ రాజకీయాలే, వద్దురా నాయన నువ్వు అని చెప్పి బయటికి పంపించేసారు. ఇక వేరే అత్యంతరం గత్యంతరం లేకుండా ఈయన ఎక్కడ గవర్నమెంట్ ఉంటే అక్కడ రావాలి కాబట్టి ఇక బీజేపీలో జాయిన్ అయ్యాడు. వచ్చేటోడు గమ్మున ఆయన పని ఆయన చేసుకుండా హుజూరాబాద్ టికెట్ తెచ్చుకున్నాక అందరు కలిసి పోటీ చేసిండ్రు, అక్కడ కూడా అంత బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే హుజూరాబాద్ లో గెలిచి బయటకు వచ్చిండో అప్పటి నుంచి ఫ్లోర్ లీడర్ని చేయండి అని, స్టార్ క్యాంపెయినర్ చేయండి అని, పార్టీ అధ్యక్షుడుగా నాకు ఇవ్వండి అని చెప్పి లేనిపోని పుల్లలని కూడా బండి సంజయ్ మీద పెట్టి లేనిపోని కంప్లైంట్స్ ఇచ్చి, మీరు నాకు అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా, స్టార్ క్యాంపెయినర్ ఇవ్వకపోయినా, లేకపోతే బండి సంజయ్ని అధ్యక్షుడుగా తీసేయకపోయినా నేను వేరే పార్టీలకి జంప్ అయిపోతా అని చెప్పి హైకమాండ్ని పదే పదే బ్లాక్ మెయిల్ చేసుకుంటా వస్తా ఉన్నారు. అది డైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా, ఇండైరెక్ట్గా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా అనేది మనం పక్కన పెడదాం. ఎప్పటికైనా బ్లాక్ మెయిల్ చేసే వాళ్ళు డేంజరే, అది ఎవరన్నా కానీ ఎనీ పార్టీ
ఎనీ లీడర్ బ్లాక్ మెయిల్ చేసే ఒక కన్నింగ్ వేషాలు వేసినటువంటి వాళ్ళు ఆ పార్టీల వాళ్ళు అట్లనే ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేసుకుంటా పోతారు, వీళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటా పోతారు అంటే పార్టీ వ్యవస్థనే తుప్పు పట్టి ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉన్నది. సో పాయింట్ నెంబర్ 2. సరే పోనీ పార్టీ నమ్మింది, ఈయనకేం చేసింది, బండి సంజయ్ని తీసేయండి, బండి సంజయ్ని తీసేయండి అని చెప్పి కంప్లైంటే గానే బండి సంజయ్ని తీయబట్టే. బండి సంజయ్ని అధ్యక్షుడిగా ఎప్పుడైతే మార్చేసిండ్రో కార్యకర్తల్లో ఉన్నటువంటి జోష్ మొత్తం అమాంతంగా అట్లా పడిపోయింది, జోష్ అంతా పడిపోయింది, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం మానేసిండ్రో. అయినా సరే మా మోడీ మా అమిత్ షా అని చెప్పి చాలా మంది కార్యకర్తలు కట్టుబడి వీళ్ళు కార్యకర్తలు పార్టీని ముందరకు తీసుకెళ్దామని చెప్పి ఎక్కడికక్కడ స్ట్రాంగ్ అయిపోతే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఆయన వస్తూ ఉట్టిగా రాకుండా ఎక్కడి ఇక్కడ బీజేపీ కార్యకర్తల్ని కాకుండా ఆయనకున్నటువంటి క్యాడర్ని అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే అసలైనటువంటి కట్టర్ బీజేపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడము, వాళ్ళు ఎదగనేయకుండా ఉండడం లాంటి కన్నింగ్ వేషాలన్నీ కూడా వేసుకుంటూ ఈటల రాజేందర్ ఉన్నారు. సరే స్టార్ క్యాంపెయినర్ ఉండి ప్రచారకర్త ఉంటా, నేను అన్ని ప్రచారాలు చేస్తా, వాళ్ళని తీసుకొస్తా వీళ్ళని తీసుకొస్తా అని చెప్పి ఏం చేసిండీ నా పోయి. సరే పార్టీ నమ్మింది, స్టార్ క్యాంపెయినర్గా అవకాశం ఇచ్చింది, ఒక పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్ళకపోయిండు, ఒక జూపాలిని తీసుకురాలేకపోయిండు, పైగా ఉల్టా ఈయన పోయి ఏం చేయాలి, మీ వల్ల మా పార్టీ బలోపేతం అవుతుందండి, మీరు రండి మా పార్టీలకి, మీకు మంచి అవకాశాలు ఉంటాయి, మళ్ళీ మూడోసారి మోడీ వస్తాడని చెప్పి చెప్పాలి కదా. ఉల్టా పోయి వాళ్ళకే క్లాస్ బీక్ వచ్చండి నా ఏమని, అది ఇది ఏదేదో మాట్లాడేసి మీ అందరు కూడా తెలుసు పెద్ద సెన్సేషన్ అయింది. సో దానికి ఉల్టా క్లాస్ బీకేసరికి వాళ్ళు కూడా ఒప్పుకోలే ససేమిరా మేము రాము కాంగ్రెస్ లకు పోతున్నాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు కాంగ్రెస్ లకి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. సో ఏ ఒక్క వ్యక్తిని, నీ అనుచరులను తప్ప ఏ ఒక్క వ్యక్తిని ఈటల రాజేందర్ అనే వ్యక్తి పార్టీలో జాయిన్ చేసుకున్నాడు లీడర్ గా? ఒకళ్ళిద్దరిని చూపిమానండి ఒక మంచి లీడర్లని, ఎవరిని కూడా జాయిన్ చేసుకోలే. నువ్వు స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ప్రచారకర్తగా ఉండి నువ్వు ఒక్కరిని కూడా జాయిన్ చేసుకోలేకపోయినావు. చీకోటి ప్రవీణ్ లాంటి వ్యక్తి వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతామంటే రండి బాబు కండవాలు కప్తామని చెప్పి పిలిచి అవమానించిన వ్యక్తి ఈటల రాజేందర్ కాదా? మొత్తం ఆయన చీకోటి ప్రవీణ్ మొత్తం అంతా రంగం సిద్ధం చేసుకొని వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ అంతా అనుచరులంతా పెద్ద పెద్ద ర్యాలీలు పెద్ద పెద్ద కార్లలో మొత్తం అంతా రంగం సిద్ధం చేసుకున్న తర్వాత తీరా పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ అక్కడనే ఉండి కన్నింగ్ వేషాలు ఈయన వస్తున్నాడని చెప్పి ముందే వెళ్ళిపోయి జాయినింగ్ చేసుకోకుండా ఉండకుండా ఆపింది అడ్డుకుంది ఈటల రాజేందర్ కాదా? సో వస్తానన్న వాళ్ళని కూడా నువ్వు ఇన్సల్ట్ చేసి పంపించినావు, మరి అధ్యక్ష పదవిగా ఏ రకంగా ఈటల రాజేందర్ అనే వ్యక్తి సూట్ అవుతాడు అని చెప్పి సూటబుల్ అవుతాడు అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా బాధ అవుతా ఉంది ఈ ఇది వరకు కాంగ్రెస్ ఇట్లా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల లీడర్ల మధ్య చిచ్చులు పెట్టుకోవడాలు గొడవ పడవాలు జరిగేది, ఇప్పుడు అదేందో కొత్తగా విచిత్రంగా ఒక ఏడాది నుంచి చూస్తూ ఉంటే బీజేపీలనే అన్ని కొట్లాటలు, ఏ వర్గం వర్గం చీలిపోయింది. ఇంతకు ముందు వర్గాలు ఒకటే ఉండే, అందరు కూడా మోడీ వర్గం ఉండే లేకపోతే హైకమాండ్ వర్గం ఉండే, ఇప్పుడు ఎవరిది వాళ్ళే ఎమున్నారు తీరే అయిపోయింది. సరే ఇదిలా ఇది మనం పక్కన పెడతాం. ఇప్పటికే నేను ఒకటి చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు, ఇప్పటికే పార్టీ క్యారెడ్ అసలు సిసలైనటువంటి బీజేపీ కార్యకర్తలు అసలు సిసలైనటువంటి జై శ్రీరామ్ అనే నినాదంతో కావచ్చు లేకపోతే ఏదైనా సరే బీజేపీ స్ట్రాంగ్ అవ్వడానికి కారణం కొంతమంది ఉన్నారు. సో దాంట్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు అసలు సిసలైనటువంటి పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకుండా అడ్డుకుంటే ఖచ్చితంగా బీజేపీలో కార్యకర్తలు అందరూ కూడా బాధపడతారు. ఇప్పటికే అసలు సిసలైనటువంటి కార్యకర్తలకు మీరు పదవులు ఇవ్వకుండా బయట నుంచి ఎవరైతే వలసలు వచ్చిన వాళ్ళకి ముఖ్యమైనటువంటి ప్రిఫరెన్స్ ఉంది. సో బీజేపీలో కార్యకర్తలు ఎంత పని చేసినా అంతే దొందే పని చేసి కూడా వేస్ట్ అని చెప్పి కార్యకర్తలు మనస్తాపానికి గురవుతున్నారన్న విషయాన్ని కూడా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు అమిత్ షా గారు మరొకసారి గుర్తించుకోవాలా? ఎందుకంటే సరే కొంతమంది ఎంపీ టికెట్ల కోసము వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసో వాళ్ళ కోసం రాజకీయ కోణంలో కొంతమంది తీసుకున్నారు, దానికి అర్థం ఉంటుంది, దాన్ని ఎవరిని కూడా కాదంటలేము. కానీ మల్కాజ్గిరి ఫర్ ఎగ్జాంపుల్, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ మురళీధర్రావు గారు ఆశించారు, ఆయన ఆశించినటువంటి టికెట్ని ఆయన గ్రౌండ్ సిద్ధం చేసుకున్నటువంటి టికెట్ని ఎవడో సంపాదించి పెట్టుకున్నటువంటి టికెట్ని గద్దలు ఎత్తుకోబోయినట్టు ఎత్తుకోబోతున్నాడే. ఇప్పుడు అసలు సిసలైనటువంటి కార్యకర్తలు మురళీధర్రావు గారు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్ కూడా మంచి సపోర్ట్ ఉన్నది. సో అటువంటి వ్యక్తులు కాదని మీరు ఇక్కడ ఇచ్చారు, సరే ఇస్తే ఇచ్చారు మోడీ వేవ్ తోటి ఈటల రాజేందర్ గారు గెలిచారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఏమాత్రం ఈటల రాజేందర్ అర్హుడు? అధ్యక్ష పదవి కావాలంటే ముందుగా కావాల్సింది ఓపిక.
ఒక్క మాట ఫైటర్ ఇక్కడ ఈ రాజాసింగ్ గారు పేరు తీసుకోలే ఏం తీసుకోలే, తీసుకోకుండా ఒక మంచి ఫైటర్ కావాలంటే ఈయన ఏమంటాడండి ఐదుగురు సీఎంలతో నలుగురు ఎక్కడ కొట్టాలి, కొట్టండి యూట్యూబ్ లో కొట్టగానే వస్తుంది అంట నలుగురు చరిత్ర. ఈయనట నలుగురు ముఖ్యమంత్రులతో యూట్యూబ్ లో కొట్టగానే వస్తుందంట. కొట్టండి ఒకసారి ఎవరన్నా ఉంటే చరిత్ర వస్తుందో లేదో తెలుస్తుంది మనకి. నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినావు, ఎస్, దేనికోసం కొట్లాడినారు, మీ పదవుల కోసం కొట్లాడినరు. బీఆర్ఎస్ లో ఉంటే కేటీఆర్ కాదు ముఖ్యమంత్రి, నేను మీ తర్వాత నేనే అసలు సిసలైనటువంటి ఉద్యమకారుడు, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి పావులు కలిపినటువంటి గొప్ప నేత ఈటల రాజేందర్. పార్టీలో ఉన్నప్పుడు నేనే ఎదగాలి మిగతా వాళ్ళు ఎదగద్దు అని చెప్పి సో కన్నింగ్ వేషాలు వేసే వ్యక్తే ఈటల రాజేందర్. అదొస్తుందేమో చరిత్ర. బీఆర్ఎస్ లో మీరు ఏం చేసిరు, ఏం చేసి బయటకు వచ్చిరు, ఎందుకు మిమ్మల్ని రానియలే, దేవదాయ శాఖ భూముల్ని ఏ రకంగా మింగేసిరు, ఎందుకంటే మీకు దేవుడు అంటే నమ్మకం లేదు, సాంప్రదాయాలు అంటే నమ్మకం లేదు, మరి దేవదాయ శాఖ భూములు మింగమన్నా మీరు ఏ రకంగా మింగుతారో ఆల్రెడీ మింగిండ్రు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటమ్మా, నలుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడినంట ఈటల రాజేందర్. ఏడ కొట్లాడిండో జల్లెడ పట్టి ఎత్తికినా నాకు ఏడ దొరకలే, భూతద్దాలు పెట్టుకుని ఎత్తికినా దొరకలే. గజ్వేల్ల హుజూరాబాద్ లో గెలవలేకపోతుంది, గజ్వేల్లో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద గెలవలేకపోతుంది. రెండు దగ్గరలో ఓడిపోయినావు, ముఖ్యమంత్రి మీద ఓడిపోయినా నీకు అధ్యక్ష పదవి ఇవ్వాలనా, ముఖ్యమంత్రి మీద గెలిచినటువంటి కంపల్లి వెంకటరమణ రెడ్డి లాంటి వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వాలా, లేకపోతే అనుక్షణం బీజేపీని నమ్ముకొని హిందూయిజాన్ని నమ్ముకొని ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ముందుగా ఊరికి కేసులు పెట్టించుకొని జైల్లో కూర్చొని పార్టీలతో సస్పెన్షన్లు తీసుకొని ఫస్ట్ నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి ఖద్దర్ హిందూ బ్యాచ్ కి రాజాసింగ్ లాంటి వాళ్ళకి అధ్యక్ష పదవి ఇవ్వాలనా, లేకపోతే మహిళగా ఎంపీగా గెలుచుకొని లేకపోతే ముందుండి పార్టీని ముందుకు తీసుకెళ్లే ఒక పార్టీ పెద్దగా డికే అర్ణ లాంటి వాళ్ళకి మహిళా అధ్యక్షురాల పదవి ఇవ్వాలనా, ఎవరికి ఇవ్వాలా, నువ్వు అర్హుడువా వాళ్ళ అర్హులా అని చెప్పి నేను మరొక్కసారి ఈటల రాజేందర్ గారిని అడుగుతా ఉన్నా. మొన్న నువ్వు పట్టుమని వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది పార్టీకి వచ్చి, ఎప్పుడన్నా ఎన్నడన్నా జయశ్రీరామన్నారా, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఏమన్నా మాట్లాడినరా? సో ఇటువంటి గొప్ప వ్యక్తులకి పార్టీ అవకాశం ఇవ్వాలి, కానీ ఏ రకంగా ఏ కోశంగా ఏ ఏ అధికారంతో ఏ అర్హతతో ఈ రోజున ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రోజున అడుగుతా ఉన్నారు. బండి సంజయ్ లాంటి వ్యక్తి ఓడిపోవాలని చెప్పి నీ గెలుపు మీద నువ్వు దృష్టి పెట్టకుండా బండి సంజయ్ ఓడిపోవాలని చెప్పి 70 మందిని రంగంలోకి దింపి బండి సంజయ్ని ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నించిన ఈటల రాజేందర్ ఇప్పుడు ఈ రోజున అధ్యక్ష పదవి గురించి మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డికి కానీ బండి సంజయ్ కానీ సెంట్రల్ మినిస్టర్ రావద్దు, నాకే రావాలే, నేను బీసీ నేతగా ఉన్నానని చెప్పి పుల్లలు పెట్టినటువంటి ఈ వ్యక్త అధ్యక్ష పదవి కావాల్సింది. ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష పదవి అనేది? అలాగే సివిల్ సప్లైస్ లో 5,000 కోట్ల స్కామ్ చేసి దేవాదాయ శాఖ భూముల్ని మీరు నొక్కేసి మీ హ్యాచరీస్ బిజినెస్ పెట్టుకొని మీలాంటి అవినీతి పరులక అధ్యక్ష పదవి ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఇంత ఓపిక లేదు. చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంతమందిని ఈటల రాజేందర్ అనే వ్యక్తి పార్టీలకు ఆహ్వానించిండు రెడ్ కార్పెట్ వేసి, ఎంతమందిని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేసిండని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా ఈ రోజున. సో చాలా 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 బాధాకరం. శ్రావ్య గారు మీరు ఎప్పుడు కూడా జెన్యున్ గా మాట్లాడతారు, ఒక పార్టీ సైడ్ మీరు ఎప్పుడు కూడా మాట్లాడరు, వన్ సైడ్ ఎప్పుడు కూడా మీరు మాట్లాడరు. సో ఒక ఏదున్నా సరే నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే దమ్ము ధైర్యం మీకు మాత్రమే ఉందని చెప్పి మీ బీజేపీ కార్యకర్తలు నాకు కంటిన్యూస్ గా ఫోన్ కొడితే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. సో వీటన్నిటికీ ఈటల రాజేందర్ కి సమాధానం చెప్పగలరు, ఏ స్తోమత ఉందని, డబ్బు కాదు నీకు ఏ బలం ఉందని ఈ రోజున అధ్యక్ష పదవి అవుదాం అనుకుంటున్నావు, అధ్యక్షుడిగా తీసుకొని పార్టీలో ఉన్నోళ్ళను కూడా బయటకు పంపిద్దామనా, నువ్వు వచ్చినావు విజయశాంతి వెళ్ళిపోయింది అయ్యి ఏమంటారు, ముఖ్యంగా మర్చిపోయినా ఈ కమిటీల ఈ చేరికలేమో కానీ ఒక్కరిని కూడా ఒక్కరంటే అనుచరులను తప్ప ఎవరిని కూడా చేర్చుకోలేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్. ఉన్నోళ్ళను కూడా పంపించేసిండు, జితేందర్ రెడ్డిని బయటికి పంపించేసిండు, విజయశాంతిని బయటికి పంపించేసిండు, ఇంకా ఎంతమంది వదిలిపోలేదండి. వివేక్ ని కాపాడుకోలేకపోయినావు, వివేక్ ని తీసుకుపోయి కాంగ్రెస్ లో పంపిస్తే కాంగ్రెస్ నుంచి గెలిచిండు ఆయన, ఇప్పుడు మంత్రి పదవి కూడా తెచ్చుకుంటుండట. ఇంతమందిని నువ్వు బీజేపీలోకి పోయి బీజేపీని మొత్తం కూడా ఇమీడియట్ ఇట్లా మొత్తం చేసేసి ఉన్నోళ్ళని బయటికి పంపించేసి ఎవరినో తీసుకొచ్చి అనుచరులను అడబెట్టేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం బీజేపీ ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసుకుంటా బీజేపీ నమ్ముకున్న వాళ్ళు మోడీ ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం డబ్బుల గురించి ఆలోచించకుండా పనిచేసినటువంటి నాయకులను నువ్వు మోసం చేసుకుంటా నాయకత్వాన్ని నువ్వు కించపరచుకుంటా పోయే నీకా
ఈటల రాజేందర్ ఈ రోజున బీజేపీ పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం. నేను మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, ఈటల రాజేందర్ అనే వ్యక్తికి బీజేపీ గనక అధ్యక్షుడిని చేస్తే బీజేపీ పతనం తెలంగాణలో ఇక్కడ నుంచే నాంది పలుకుతుంది, ఇక్కడ నుంచే మొదలవుతుంది. సొంత క్యాడర్ని కాపాడుకోండి. ఎవరైతే ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నారో అటువంటి వాళ్ళకి అధ్యక్ష పదవులు ఇవ్వండి. ఎటువంటి మచ్చలేనటువంటి నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్ష పదవి ఇవ్వండి, హిందుత్వ వాదిని తీసుకొచ్చి అధ్యక్ష పదవిని ఇవ్వండి అని చెప్పి నేను మరొక్కసారి బీజేపీ కార్యకర్తల తరఫున వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఈ రోజున ఈ వీడియో చేస్తా ఉన్నాను. సో ఇంకోసారి ఈ 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేనైనా హిందుత్వ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో, ఉన్నదే 2 ముగ్గురే. ఆ 2 ముగ్గురిని కూడా వాడు వీడు అని చెప్పి నువ్వు సంబోధిస్తున్నావు అధ్యక్షుడు అయి ఉండి. ఒకవేళ నువ్వు అధ్యక్షుడు కాలే, అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నావు కదా, ఒకవేళ అధ్యక్షుడు అవ్వాలంటే ప్రతి ఒక్క క్యాడర్ని కలుపుకోపోవాలి, మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా ఓపిక ఉండాలి, కార్యకర్త ఏ పని అడిగితే ఆ పని చేసి పెట్టాలి, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కేసులైనా ఏమైనా వాళ్ళ వెన్నట్టే ఉండాలి. ఫస్ట్ ఫైటర్ అనే పదానికి అర్థం చేసుకో, తెలుసుకో ఈటల రాజేందర్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, సో పార్టీ హైకమాండ్ మంచి నిర్ణయమే తీసుకుంటుంది అనుకుంటున్నా. ఇప్పటికే బండి సంజయ్ లాంటి వ్యక్తిని మీరు అధ్యక్ష పదవి నుంచి తీసేసి తప్పు చేసారు, లేకపోతే ఈపాటికే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేది. బట్ ఇప్పుడు ఆప్షన్ లేదు, ఆయనకి సెంట్రల్ మినిస్టర్ ఇచ్చి మళ్ళీ కొద్ది కొద్దిగా మీరు ముందరకు పోతా ఉన్నారు, కానీ సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఈయన ఫ్యూచర్ లో హరీష్ రావు ఈయనకి అత్యంత సన్నిహితుడు, బీఆర్ఎస్ లతోటి మళ్ళా చేతులు కలిపి బీజేపీని గల్లంతు చేస్తాడు తెలంగాణలో అని చెప్పి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, వాళ్ళందరికీ కూడా నేను వినమ్రతతో రిక్వెస్ట్ చేస్తూ నేను మీ పార్టీ మంచి కోరి ఒక సలహా ఇస్తున్నానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈ వీడియో లింక్ని ఖచ్చితంగా పిఎంఓ టీంకి కావచ్చు అండ్ అదే రకంగా అమిత్ షా గారి టీంకి కావచ్చు ఖచ్చితంగా పంపిస్తామని తెలియజేస్తూ, సో నన్ను నమ్మి ఈ సబ్జెక్టు నాకు మాట్లాడమని చెప్పి బీజేపీ కార్యకర్తలు కొంతమంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా కట్టుబడి ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ షావ్యా, జై తెలంగాణ, జై హింద్.